प्रकाशम जिल्ला दोनकोंड मंडलम लो जरगबोये सर्पंच एन्निकल शेड्यूल नु असिस्टेंट एलक्षन अथारिटी मरियु दोनकोंड मंडल डेवलपमेंट आफीसर केजीएस राजु विवरिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అభ్యర్థుల నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు। మొత్తం మీద మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాలు వారి సంబంధిత కేంద్రాలలో సమర్పించాలని తెలిపారు। జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అభ్యర్థులు ఎటువంటి అలర్లు గాని ఘర్షణలు గాని లేకుండా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు। శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ నెల 2వ తేదీ నుండి నామినేషన్లు సేకరించడం జరుగుతుంది। మొత్తం 18 పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ 18 పంచాయతీల పరిధిలో ఎన్నికల కొరకు నామినేషన్ స్వీకరణ కొరకు 6 సెంటర్లు ఏర్పాటు చేశాం। ఒకటి గంగదేవపల్లి, 2 ఆవలిపాడు, 3 దొనకొండ, పోలేపల్లి, రుద్రసముద్రం, మల్లంపేట। ఈ 6 సెంటర్లలో నామినేషన్ స్వీకరణ జరుగుతుంది। అక్కడ స్టేజ్ 1 ఆఫీసర్ ఈ నామినేషన్ స్వీకరిస్తారు। కాబట్టి పోటి చేయేటువంటి అభ్యర్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క నామినేషన్ తీసుకొని జాగ్రత్తగా దానికి కావాల్సినటువంటి ధృవపత్రాలన్నీ అటాచ్ చేసి 1-2 సార్లు సరిచూసుకొని ఆ యొక్క నామినేషన్లు దాఖలు చేయవలసిందిగా కోరుచున్నాం। ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలని మరి ప్రజాప్రతినిధులను ప్రజలను పాత్రికేయులను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం। ఎక్కడైనా ఎవరైనా అలర్లు సృష్టిస్తే మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఉత్తర్వులను అనుసరించి జిల్లా కలెక్టర్ వారి యొక్క ఉత్తర్వులను అనుసరించి వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం। కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం। ఈ ఎన్నికలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది। ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ను అలాగే కౌంటింగ్ స్టేషన్ను మరి ఒకసారి చూసి రావడం జరిగింది। అన్నీ సిద్ధంగా ఉన్నాయి। కాబట్టి ప్రజలు సాధ్యమైనంత వరకు ప్రజలందరూ సహృద భావంతో ఒకరినొకరు మాట్లాడుకుని అల్లరులు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్।